వ్యవసాయ సమాచార దృశ్య మాలిక కర్షక మిత్ర ప్రేక్షకులకు స్వాగతం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి. ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి. ధన్యవాదములు. దాణా అవసరం లేకుండా లవణభరిత మిశ్రమ పశుగ్రాసాల మేపుతో పశు పోషణలో అద్భుత ఫలితాలు. భారతదేశంలో అనాదిగా వ్యవసాయంతో పాటు రైతుకు వెన్నుదన్నుగా ఉన్న రంగం పాడి పరిశ్రమ. ప్రపంచ పాల ఉత్పత్తిలో 18.5% వాటాతో భారతదేశం ప్రథమ స్థానంలో ఉంది. ప్రపంచంలో అగ్రగామిగా కొనసాగుతూ ఉన్న ఒక్కో పాడి పశువు నుండి సరాసరిన వార్షిక పాల దిగుబడి 1172 కిలోగ్రాములు మాత్రమే ఉంది. అదే న్యూజిలాండ్ 3343 కిలోగ్రాములు, ఆస్ట్రేలియాలో 5600 కిలోగ్రాములు ఉంది. మన దేశంలో పశువుల సంఖ్య గొప్పగా ఉన్నా దానికి తగ్గ పాల ఉత్పత్తి లేదు. దీనికి తోడు పాల ఉత్పత్తి ఖర్చులు నానాటికీ పెరిగిపోతూ ఉండటంతో రైతుకు పశుపోషణ గిట్టుబాటుగా లేదు. ప్రస్తుతం మన రైతులు పశువుల మేపులో 1-2 గ్రాసాలను అధికంగా మేపుతున్నారు. పోషణ అవసరాలకు తగ్గట్లుగా దానాను పెద్ద ఎత్తున ఉపయోగించాల్సిన పరిస్థితి ఉంది. అయితే పశువుల మేపులో వినూత్న మార్పులు తీసుకువచ్చారు గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజా గ్రామానికి చెందిన వ్యాపారవేత్త బొమ్ము శ్రీనివాసరెడ్డి. హోటల్స్, కన్స్ట్రక్షన్ రంగంలో కొనసాగుతున్న ఈయనకు పశుపోషణ అంటే అమితమైన మక్కువ. ఈ రంగంలో రైతుల కష్టాలను చూసి చలించిపోయిన ఈయన చుట్టుపక్కల రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో మొదట పశుగ్రాసాలను రైతులకు సరఫరా చేసే ఉద్దేశంతో పచ్చిగడ్డి పెంపకానికి శ్రీకారం చుట్టారు. క్రమేపీ వీటిపై అవగాహన పెంచుకుని మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్ రైతు నాగెండ్ల బ్రహ్మయ్య సలహా సూచనలతో లవణభరిత మిశ్రమ పశుగ్రాసం సరఫరాకు శ్రీకారం చుట్టారు. 10 లీటర్ల పాలిచ్చే పాడి పశువుకు ఎటువంటి దాణా అవసరం లేకుండా కేవలం పచ్చిగడ్డి మేపుతో మంచి ఫలితాలు వచ్చే విధంగా ఫార్ములాను రూపొందించారు. పాడి పశువుల మేపులో ఈయన చేసిన ప్రయోగం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ గ్రాసాన్ని మేపిన రైతుకు పాల దిగుబడితో పాటు వెన్నశాతం పెరగటం, శ్రమ ఖర్చు తగ్గటంతో చుట్టుపక్కల రైతులు కూడా ఈ లవణభరిత మిశ్రమ పశుగ్రాసం వాడకానికి అధికంగా ఆసక్తి చూపిస్తున్నారు. దాదాపు 16 రకాల గ్రాసాలను చాపింగ్ చేసి ఒక్కో పశువుకు పాల దిగుబడిని బట్టి 50 నుండి 65 కిలోల చొప్పున సరఫరా చేస్తున్నారు. ఆ వివరాలను కర్షక మిత్ర ప్రతినిధి వీరాంజనేయులు అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో దినదినాభివృద్ధి చెందుతున్న వ్యవసాయ అనుబంధ రంగం పశుపోషణ. పాడి పరిశ్రమలో మేలుజాతుల అభివృద్ధితో పాల దిగుబడులు గణనీయంగా పెరిగి ఈ పరిశ్రమ వైపు రైతులు ఉత్సాహంగా ముందడుగు వేస్తున్నారు. అయితే పాల ఉత్పత్తి ఖర్చులు పెరగటం, దాణా ధరలు గణనీయంగా పెరగటంతో రైతులు ఆశించిన ఫలితాలు పొందలేకపోతున్నారు. ఈ సమస్యలకు చక్కటి పరిష్కారం చూపిస్తూ పశుగ్రాసాల పెంపకంలో వినూత్న ఒరవడికి నాంది పలికారు గుంటూరు జిల్లా కాజా గ్రామానికి చెందిన మస్తీ ఫీల్డ్స్ అధినేత శ్రీనివాసరెడ్డి. సాధారణంగా 10 లీటర్ల పాలిచ్చే గేదెలకు శాస్త్రీయంగా 5 నుంచి 6 కిలోల దాణా అందించాల్సి ఉంటుంది. అయితే ఈ లవణభరిత మిశ్రమ గ్రాసాల పెంపకంలో ఎటువంటి దాణా అవసరం లేకుండా 10 లీటర్ల పాలిచ్చే పశువుకు కేవలం పశుగ్రాసాలను మాత్రమే ఉపయోగించి మేపుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల రైతుకు ఖర్చులు తగ్గటంతో పాటు పశువుల ఆరోగ్యం పెంపొంది, అటు పాల ఉత్పత్తి అలాగే వెన్న శాతం కూడా పెరగటం విశేషం. పశుపోషణలో లవణభరిత మిశ్రమ పశుగ్రాసాల వాడకం వల్ల కలిగే ప్రయోజనాల గురించి సమగ్ర కథనాన్ని మీ ముందుకు తెచ్చింది కర్షక మిత్ర.
శ్రీనివాస్ రెడ్డి గారు, ఈ మస్తి ఫీల్డ్ సంస్థ ద్వారా ఈ లవణభరిత మిశ్రమ పశుగ్రాసాల సరఫరా అనేది చేస్తూ ఉన్నారు. అసలు ఈ కాన్సెప్టే కొత్తగా ఉంది, ఈ ఆలోచన మీకు ఎలా వచ్చిందండి? మీరు డైరీ పెంచిన అనుభవం ఏమైనా ఉందండి? డైరీ పెంచిన ప్రత్యేకమైనటువంటి అనుభవం లేదండి. రైతులు పడేటువంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని ఒక ఆలోచన చేసి గ్రామీణ ప్రాంతాల్లో పశు సంపదని పెంచాలనేటువంటి ఒక దృక్పథంతో 2 గేదెలుండ 3 గేదెలుండ వాటి సంరక్షణ కోసం, వాటికి మేత కోసం భార్యాభర్తలు ఇద్దరూ కలిసి బండి ఒక వెహికల్ ఒకటేసుకొని, మోపెడ్ స్కూటర్ వేసుకొని పొలం వెళ్ళి గడ్డి పెంచి కోసు రావటం, ఇదంతా ఒక ఇవాళ మారుతున్నటువంటి కాలంలో కొంత ఇబ్బంది అవుతుంది అనేటువంటిది మాకు అర్థమయ్యి, మనం గ్రీన్ ఫాడరు పచ్చి పశుగ్రాసాన్ని గాన పెద్ద ఎత్తున కటింగ్ చేసి చాపింగ్ చేసి ఒక స్టాక్ పాయింట్ లాగా పెట్టి రైతాంగానికి దగ్గరగా ఇచ్చేటట్టయితే ఉపయోగపడుద్ది అనేటువంటి ఒక ఆలోచన చేశాం. దానిలో భాగంగా ఫస్ట్ ఈ సంవత్సరానికి 10 ఎకరాలు సూపర్ నేపియర్ అనేటువంటి గడ్డి కూడా మేము నాటడం జరిగింది. మేము ఆ ప్రయత్నాల్లో ఉండగా అనేక సంవత్సరాల నుంచి పరిచయం ఉన్నటువంటి హైదరాబాదు షాద్నగర్కి చెందినటువంటి తులసి ర్యాబిట్ ఫార్మ్స్ అధినేత నాదెండ్ల బ్రహ్మయ్య గారితో మాకు ఉన్న సంబంధాలతో చర్చించినప్పుడు దానికి తోడు పప్పు జాతి గ్రాసాలైనటువంటి హెడ్జిలోసర్ను, అవిస మునగ, స్టైలో హెమటా, స్టైలో స్కాబ్రా, జ్యూరీ గ్రాసు, ఇంకా అనేక రకాలైనటువంటి గ్రాసాలు ఉన్నాయి. అవి కానీ ఇచ్చేటట్టయితే పశువులకి మంచి పౌష్టిక ఆహారం అంది, తద్వారా గతంలో ఇస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి దాణాలు కానీ మిక్చర్లు ఇవన్నీ లేకుండా కేవలం మనం ఇచ్చేటువంటి 15-20 రకాలైనటువంటి పశుగ్రాసాల్లోనే డెవలప్ చేసి ఇచ్చేటట్టయితే న్యాచురల్గా పశువులకి మంచి మేత అందించిన వాళ్ళం అవుతాం, తద్వారా ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి మంచి ఆహారం అందిద్ది అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆయన మాకు ఒక సలహా ఇవ్వడం జరిగింది. ఆ సలహా మేరకు మా దగ్గర ఆల్రెడీ 10 రకాలైనటువంటి పప్పు జాతి గ్రాసాలు మేము కొద్ది మొత్తంలో పెంచడం జరిగింది నాటుకోళ్ళకి అనే ఉద్దేశంతో. అట్లాగే ఎండుగడ్డి, ఎండు సొప్ప, జనపకట్టె వీటిని కూడా కలుపుకొని దాదాపుగా 12-13 రకాలైనటువంటి వాటిని మిశ్రమంగా దాణా అందిస్తూ మొన్న 1 అక్టోబర్ నుంచి నిన్న 30 వరకు కూడా నెల రోజుల పాటు నిర్విరామంగా 4 పశువులకి అవి అందించడం జరిగింది. మేము మొదలుపెట్టిన డే నుంచి కరెక్ట్గా మెజర్మెంట్స్, క్యాలిక్యులేషన్స్ లెక్క తీస్తే రోజు రోజుకి లీటర్ పాలు పెరుగుతూ దాదాపుగా 1 గేదె పూటకి 1.5 లీటర్ నుంచి 2 లీటర్ల చొప్పున పాలు అనేటువంటి ఇంక్రీజ్ అవ్వడం అనేటువంటిది కళ్ళారా మేము గమనించడం జరిగింది. ఎటువంటి దాణా ఇవ్వలేదండి. అసలు అంతకుముందు గతంలో ఇచ్చేటువంటి దాదాపు రోజుకి 8 నుంచి 10 కేజీలు దాణా ఇచ్చేవాళ్ళు ఈ రైతులందరూ కూడా. అయితే మేము ఇది ఇవ్వటం మొదలుపెట్టిన తర్వాత 4వ రోజు నుంచి మెల్లమెల్లగా తగ్గించుకుంటూ 15వ రోజు వచ్చేటప్పటికి పూర్తిగా అంటే పూర్తిగా దాణాన్ని తీసివేసి కేవలం నీళ్ల మీద ఒక గుప్పెడ తవుడు తాగటం కోసం ఒక గుప్పెడ తవుడు వేయటం చెప్పితే అసలు దాణా లేకుండా కేవలం మేము పండించినటువంటి ఈ 12-13 రకాలైనటువంటి పచ్చి పశుగ్రాసాలు, ఎండు గ్రాసాలు కలిపి మేము ఇవ్వటం ద్వారా వచ్చినటువంటి ఫలితమైనది 1 నుంచి 1.5 లీటర్లో 2 లీటర్లు పాలు పెరగటమే కాకుండా వెన్న శాతం కూడా 1 నుంచి 1.5-2 శాతం వెన్న శాతం పెరిగింది. అట్లాగే ఈ దాణా తగ్గించడం, రైతు పొలం పోయి కోసుకొచ్చే పని లేకుండా మేమే కటింగు, చాపింగ్ అన్నీ చేసి ఒక బ్యాగులో నింపి ఇవ్వటం అనేటువంటిది వాళ్ళకి చాలా సులువుగా ఉందనేటువంటిది వాళ్ళ ఆ రైతులు ఆనందం వ్యక్తం చేయటం జరిగింది. శ్రీనివాసరెడ్డి మొదట ప్రయోగాత్మకంగా ఈ లవణ భరిత మిశ్రమ పశుగ్రాసాన్ని వివిధ డైరీ ఫారాల్లో అందించారు. ప్రతి డైరీ నుండి సానుకూల ఫలితాలు వచ్చాయి. ఖాజా గ్రామంలోని మురుగన్ డైరీలో ఏ విధమైన ఫలితాలు వచ్చాయో చూద్దాం. లవణభరిత మిశ్రమ పశుగ్రాసాన్ని సొంతంగా పండించి ప్రయోగాత్మకంగా ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ మురుగన్ డైరీలో 50 గేదెలు ఉన్నాయి. ఈ 50 గేదెలకు గాను మేము 1 గేదెని సపరేట్గా ఎంపిక చేసి మేము పండించినటువంటి ఆ మిశ్రమ పశుగ్రాసాన్ని ఇవ్వటం జరిగింది. దాని ఫలితాలు ఏంటంటే మేము
1వ తారీఖు మొదలుపెట్టిన రోజు నుంచి ఆ రోజు పాలు వేయింగ్ మిషన్లో పెడితే 4 లీటర్ల 900 గ్రాములు వచ్చింది పూటకి. 5.5% రావడం జరిగింది. అది క్రమక్రమంగా 25వ తారీఖు వచ్చేటప్పటికి 7 లీటర్ల 100 గ్రాములు పాలు పెరగడం జరిగింది. అట్లాగే వెనశాతం దాదాపుగా 9.2%కి వెనశాతం కూడా పెరగడం జరిగింది. వీటన్నిటితో పాటు అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మురుగన్ డైరీలో దాదాపుగా ఒక్కొక్క గేదకి 10-12 కేజీల దాణా పోస్తున్నారు. కేవలం 2 కేజీలు ఇచ్చి 10 కేజీలు దాణా తగ్గించడం జరిగింది. 10 కేజీలు దాణా తగ్గించినా కూడా 7 లీటర్ల 100 గ్రాములు పాలు రావడం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి విషయం. అంటే యావరేజ్గా పూటకి 2.2 లీటర్లు పాలు పెరిగింది, వెన్న శాతం పెరిగింది. రోజు దాదాపు 10 కేజీలు దాణా అంటే 250-300 రూపాయల దాణా ఖర్చు తగ్గిందండి. ఈ గేదెని చూడండి, మనం పశుగ్రాసం ఇస్తున్నటువంటి గేదె ఇదండి. సహజంగా ఏంటంటే రైతుల్లో ఉన్నటువంటి నానుడి పాలు ఇచ్చేటప్పుడు గేదె తెల్లగా పాలిపోద్దని, చూలు కట్టిన తర్వాత నిండు చూలు వచ్చేటప్పటికి మంచి రంగు వస్తుంది అనేటువంటి నానుడి. కానీ అది కాదండి, రైతులు సాంప్రదాయంగా ఇచ్చేటువంటి ఆ గడ్డిలో కానీ వాళ్ళు ఇచ్చే దాణాల్లో కానీ సరైనటువంటి పోషకాలు లేక పాలు ఇచ్చేటప్పుడు గేదె వైట్ కలర్ వస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ మనం నెల రోజుల్లోనే దాని యొక్క స్వరూపం మారిపోయింది. పాత వెంట్రుకలన్నీ కూడా ఊడిపోయి కొత్త వెంట్రుకలు వచ్చి చాలా షైనింగ్ వచ్చింది. ఇది మీరు గమనించగలరు. ఈ లవణ భరిత మిశ్రమ పశుగ్రాసం తమ పాలిట వరంగా చెప్తున్నారు రైతులు. మీ పేరండి? శ్రీనివాసరెడ్డి అండి. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ కాజా గ్రామం. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు ఈ లవణ భరిత మిశ్రమ పశుగ్రాసాలను అందిస్తున్నారు కదా, వీటి వాడకం తర్వాత మీకు ఎటువంటి ప్రయోజనాలు కనిపించినాయండి? ఈ పశుగ్రాసం వాడటం వల్ల మనకి బాగుందండి. గేదెలు బాగా ఇష్టంగా తింటున్నాయి. ఈ పాలు కూడా బాగా వెనశాతం పెరుగుతుంది. పాలు కూడా బాగా దిగుబడి పెరుగుతుందండి. ఏ విధంగా గమనించారు పెరుగుదలను? మాకైతే మాకు విడిగా అయితే మిచ్చరు ఎన్ని వాడుతూ ఉండేవాళ్ళండి. అప్పుడు కాస్ట్ బాగా పెరిగిపోయేది. బాగా విపరీతంగా అంటే రోజుకి వచ్చేపాటికి 200-300 రూపాయలు ఖర్చు ఉండేది. అప్పుడు ఇప్పుడు 100 రూపాయలు తో అయిపోతుందండి. ఇది పాలు దిగుబడి పెరుగుతుంది, మాకు బాగుందండి. ఇది ఇప్పుడు ఒక బంచ్ ఇస్తున్నారు కదా, ఎన్ని కేజీలు గ్రాసం అది? 50 కేజీలు అండి. 50 కేజీలు వాడటం వల్ల మనకు పాలు దిగుబడి కూడా ఒక లీటర్ పెరిగింది. అంతకుముందు 5 లీటర్ ఇచ్చి ఇప్పుడు 6 లీటర్స్. సో ఇది వాడిన తర్వాత మీరు ఇతర పచ్చిగడ్డి కానీ ఎండి మేత కానీ ఏం వాడట్లా? ఏది వాడట్లేదండి. 50 కేజీలు గ్రాసం ఎన్ని పశువులు సరిపోతుంది? ఒక పశువు సరిపోతుంది 50 కేజీలు. బాగుందండి, బాగా తింటున్నాయి. బాగా గేదె కూడా రెస్ట్ వస్తుంది ముందు బాగా. అంతకుముందు తింటాం తిని మామూలుగా కొంచెంపాటు తింటాం, ఎక్కువ తినడం వల్ల 90% తక్కువ ఉండేది. అప్పుడు ఇప్పుడు ఏంటంటే తిన్నగానే ఎంబట 90% వచ్చేస్తుంది. 90% పెట్టి పాలు ఇప్పుడు పెరుగుతుంది అన్నమాట. అది ఆ వెనశాతం కూడా పర్లేదు, రిజల్ట్ బాగానే వస్తుంది. మేము ఆల్రెడీ పాల్కేంద్రం పాస్తూ ఉంటాను. వచ్చేపాటికి ఇప్పుడు 8.5 వస్తుంది మా గేదకి. అంతకుముందు ఎంత వచ్చేదండి? అంతకుముందు 6.5 వచ్చేదండి. ఇప్పుడు 8.5 వస్తుంది. లీటర్కి వచ్చి 10 రూపాయలు తేడా వస్తుంది వెనశాతం. అది మీ గేదెలు ఎన్ని పాలు ఇస్తాయండి రోజుకి సుమారుగా? మా 2 గేదెలు అండి. 2 గేదెల మీద 8 లీటర్లు తీసుకున్నాను అంతకుముందు. ఇప్పుడు 10 లీటర్లు తీస్తున్నానండి, పూటకు 10 లీటర్లు. మాకు కొంచెం శాఖ దగ్గుతుంది, ప్రతిఫలం బాగుంది. అదండి దీనివల్ల. వాస్తవానికి ఒకే రైతు 10 నుండి 15 రకాల పశుగ్రాసాలు పెంచాలంటే సాధ్యం కాని పని. పప్పుజాతి లేదా ధాన్యపు జాతి గ్రాసాల్లో వాటి జాతిని బట్టి పోషక విలువలు మారుతూ ఉంటాయి. ఈ లవణ భరిత మిశ్రమ పశుగ్రాసంలో పశువులకు అవసరమైన కార్బోహైడ్రేట్లు, మాంసకృతులు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు. దాణాలో వాడే ముడి సరుకుల్లో ఏ విధమైన మాంసకృతులు, ఇతర పోషకాలు ఉన్నాయో వాటిని పచ్చిగడ్డి జాతుల ద్వారా భర్తీ చేసే విధంగా ఈ ఫార్ములా రూపొందించారు. ఉదాహరణకు దాణాలో అధికంగా వాడే వేరుశనగ చెక్కలో 40-45% మాంసకృతులు ఉంటే అవిసెలో 28% ప్రోటీన్ ఉంది. వేరుశనగ చెక్కను 1 కిలో వాడే బదులు 2 కిలోల అవిసాకు వాడటం ద్వారా అంతకుమించి ప్రోటీన్ అందించవచ్చు. అలాగే పత్తి చెక్క స్థానంలో హెడ్జ్ లోసర్న వాడవచ్చు. ఈ విధంగా సమస్త పోషకాలు పశువులకు లభ్యమయ్యే విధంగా ఫార్ములా రూపొందించారు. దీన్ని వ్యాపార రీత్యా కొంత రహస్యంగా ఉంచామని శ్రీనివాసరెడ్డి చెబుతున్నారు. ఎన్ని రకాల పశుగ్రాసాలు ఉన్నాయండి దీంట్లో?
గ్రీన్ ఫాడర్ అయితే ఏమో 10 రకాలండి ప్రజెంట్ మేము ఇస్తున్నది, ఇంకా చాలా ఉన్నాయి. రేపు రాబోయే కాలంలో వాటి అన్నింటినీ కూడా 15-20 రకాలకి విస్తరించాలని బ్రహ్మయ్య గారు మేమందరం చర్చించుకోవడం జరిగింది. రోజుకి ఒక్కో పశువుకి ఎంత పశు గ్రాసం ఇవ్వాల్సి ఉంటుంది? జనరల్గా అయితే డాక్టర్లు అనేక మంది పశు సంవత్సర శాఖ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒక గేదెకి దాని తన వెయిట్లో 10% అని చెప్తారు. కానీ మరి ఇక్కడ అది సుమారుగా 500 కేజీలు ఉన్నటువంటి ఆ గేదెకి మామూలుగా అయితే 50 కేజీలు సరిపోవాలి. మొత్తంగా మేము 65 కేజీలు ఈ పచ్చి పశుగ్రాసాన్ని ఇవ్వటం జరిగిందండి. ఒక్కో పశువుకి అయితే వీటిని పశుగ్రాసాలు అనేటువంటిది ఎవరైనా ఇవ్వచ్చు. వాటిని ఒక సిస్టమేటిక్గా ఏ గేదెకి తన వెయిట్ ఎంత, అది ఎన్ని లీటర్లు పాలిస్తుంది, ఏ గ్రాసం ఎన్ని కేజీలు ఇవ్వాలనేటువంటిది మాత్రం మనం ఏదో పై పైన ఆలోచించేసి ఇచ్చేసేటట్టయితే గేదెకి నష్టం జరుగుద్దండి. కాబట్టి దాని ఒక సిస్టమేటిక్గా సైంటిఫిక్ రీజన్ తోటే మేము అది ఫాలో అవడం జరిగింది. మీరు ఒక ఫార్ములా రూపొందించుకున్నారు? ఫార్ములా మేము రూపొందించామనే కంటే కూడా దీని వెనకమాల చాలామంది మేధావులు, పశు సంవర్ధక శాఖ సంబంధించినటువంటి అనేక మంది మేధావులు, బ్రహ్మయ్య గారితో పాటు గణవరానం సంబంధించినటువంటి వెంకటశేషయ్య గారు పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ అనుకుంటాయన, వీళ్ళందరి సలహాలు సూచనలు పాటిస్తూ ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు మానిటరింగ్ చేసుకుంటూ ఈరోజు ఏమి ఇచ్చాం, ఎన్ని కేజీలు ఇచ్చాం, రేపు ఏమి ఇవ్వాలి, ఏ గ్రాసం ఎన్ని ఏ స్టేజీలు ఎంత ఇవ్వాలనేటువంటిది చాలా క్యాలిక్యులేటెడ్గా వెళ్ళాలండి. ఈ లవణభరిత మిశ్రమ గ్రాసాల్లో సుమారుగా మనకి ధాన్యపు జాతి గ్రాసాలు ఎన్ని ఉంటాయి, పప్పు జాతి గ్రాసాలు ఉంటాయి ఎన్ని ఉంటాయి, అలాగే ఎండు జాతి గ్రాసాలు ఎన్ని ఉంటాయి? ఎండు జాతి గ్రాసాలు అయితే ప్రజెంట్ మేము ఒక 3 ఇస్తున్నామండి. ఎండుగడ్డి, జనపకట్టె, సొప్ప అనేటువంటిది. రాబోయే కాలంలో గ్రీన్ ఫాడర్ నుంచి డ్రై ఫాడర్ చేసేటువంటివి కూడా కొన్ని ఆలోచన చేస్తున్నాము బ్రహ్మయ్య గారు మేమందరం కలిసి. అట్లాగే 10-12 రకాలైనటువంటి పచ్చి గ్రాసాల్లో మినిమం 1-7 పప్పు జాతి గ్రాసాలు అనేటువంటిది ఖచ్చితంగా ఉండయండి. అవి ఉండటం ఫలితంగానే ఆ ఈల్డింగ్ కానీ వెన్న శాతం కానీ పెరిగింది. ధాన్యపు జాతి గ్రాసాలకు సంబంధించి సూపర్ నేపియరు, జ్యూరి గ్రాసు, జొన్న, మొక్కజొన్న ఇలాంటివి కొన్ని ఉన్నాయండి. క్షేత్రస్థాయిలో దీనివల్ల రైతుల నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఉందండి? అంటే నిన్నటి వరకు అసలు దీనికి సంబంధించి ఇన్ని రకాలైనటువంటి గ్రాసాలు ఉంటాయని కానీ వీటన్నింటినీ మేపొచ్చని కానీ మేపితే ఫలితాలు ఉంటాయని కానీ ఎవరికి ఒక్క మాటలు చెప్పాలంటే అవగాహన లేదండి. అంటే అవగాహన కల్పించేటువంటిది కూడా కరువు అయింది. ఎక్కడో ఒకళ్ళు కొంచెం మంచి ఆఫీసర్లు ఉన్నప్పటికీ అది క్షేత్రస్థాయిలో క్రింది రైతాంగం దాకా వెళ్ళటం లేనేది అనేటువంటిది నా అభిప్రాయం. అదే సందర్భంలో మనం దీనికన్నా క్షేత్రస్థాయిలో కింది వరకు తీసుకెళ్ళగలిగితే ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయి అనేటువంటిది దీని ద్వారా రుజువైందండి. అంటే సాధారణంగా రైతులు దాదాపు 10-12 రకాల పశుగ్రాసాలు పెంపకం చేయాలంటే సాధ్యం కాని పనండి. అయితే అన్నీ ఒక తాటిపైకి తీసుకొచ్చి మీరు ఈ మిశ్రమ పశుగ్రాసాల పెంపకం ద్వారా రైతులకు అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఒక రైతు 2-3 గేదెలు ఉంటే ఆ 2-3 గేదెలకి ఒక పాలేరునో ఒక 10 మనిషినో పెట్టుకోలేడు. ఈ టైం అంతా కూడా వీటికే వెచ్చించడం జరుగుద్ది. కానీ వీళ్ళు ఈ గేదెలను వదిలిపెట్టి ఇంకో పనికి పోలేరు. ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో ఈ 2-3 గేదెల మీద ఇద్దరు మనుషుల యొక్క శ్రమశక్తి అనేటువంటిది రోజు మొత్తంగా వెచ్చించాల్సి వస్తుంది. ఏ రైతుగా రైతు అయితే ఇన్ని రకాలైనటువంటి 15-20 రకాల గ్రాసాలు మేపటం అనేటువంటిది అసంభవమైనటువంటి విషయం అండి. మనం మేపటం కష్టమవుతున్నటువంటి తరుణంలో ఇన్ని గ్రాసాలు, ఇన్ని రకాలైనటువంటి ఎండుగడ్డల్ని ఒక దగ్గరకు చేర్చి పైగా చాపింగ్ చేసి ఒకే సైజు మొక్కలు చేసి వీటన్నింటినీ ఒక బ్యాగులో నింపి ఇవ్వటం అనేటువంటిది ఏ రైతు ఆ రైతు సపరేట్గా చేసుకోవటం అనేటువంటిది అయితే సాధ్యం కాదు. మేము కూడా ఏదో కొద్ది మొత్తంలో చేసేటట్టయితే ఇది వాస్తవంగా చేయలేమండి. మనం ఎక్కువ యానిమల్స్ కన్నా ఇవ్వగలిగేటువంటి పరిస్థితికి వచ్చిన తర్వాత వీటిని ఇవ్వటం అనేటువంటిది కొంచెం సులువు అవుద్ది. ఎందుకంటే మేము లేటెస్ట్ టెక్నాలజీ ఆ విధమైనటువంటి ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా సమకూర్చుకొని ఒక మంచి పెద్ద షెడ్డు, వెహికల్సు, ట్రాన్స్పోర్టేషను, మ్యాన్ పవరు ఇవన్నీ సెట్ చేసుకొని ఇచ్చేటట్టయితే మనం వాళ్ళకి చాలా రీజనబుల్ రేటుకి మనం ఇచ్చేటట్టయితే వాళ్ళు గతంలో మేపేటువంటి సాంప్రదాయబద్ధంగా మేపేటువంటి దానాలు కానీ 1-2 రకాల పశుగ్రాసాలతో మేపేటువంటి ఆ పశుగ్రాసాల యొక్క కాస్టు కానీ వీటన్నింటినీ కలుపుకుంటే రూపాయికి 40 పైసలు మాత్రమే వాళ్ళకి ఖర్చు అవుద్ది, 60 పైసలు ఖచ్చితంగా మిగులుద్ది అనేటువంటిది మేము చెప్పగలమండి. చిన్న సన్నకారు రైతులను దృష్టిలో పెట్టుకుని ఈ లవణ భరిత మిశ్రమ పశుగ్రాసాన్ని రూపొందించారు. భవిష్యత్తులో దాదాపు 30 పచ్చిగడ్డి రకాలను దీనిలో చేర్చి 20 లీటర్ల పాలిచ్చే పశువులకు సైతం దాణా అవసరం లేకుండా పచ్చిగడ్డి మేపే విధంగా ఫార్ములాను తయారు చేసే పనిలో శ్రీనివాసరెడ్డి బ్రహ్మయ్య బృందం పనిచేస్తోంది. ప్రస్తుతం అతి తక్కువ రేటుకు రైతులకు ఈ పచ్చగడ్డిని సరఫరా చేస్తున్నామని శ్రీనివాసరెడ్డి చెబుతున్నారు.
సాధారణంగా 10 లీటర్ల పాలు ఇచ్చే పశువుకి ప్రతి రైతు కూడా 300 నుంచి 400 రూపాయలు ఖర్చు పెడుతున్నాడు రోజు దాణాకు కానీ పశుగ్రాసాలకు కానీ. మన విధానంలో ఈ మిశ్రమ పశుగ్రాసాలు ఇవ్వటం వల్ల ఖర్చుల్లో ఏ విధంగా కలిసి వస్తుందండి రైతుకి? మేమైతే ఒక 10 లీటర్లు ఇచ్చేటువంటి పశువుకి 24 గంటలు దాన్ని మేపటానికి మ్యాక్సిమం ఎండు మేత పచ్చి మేత అంటే డ్రై ఫాడర్ గ్రీన్ ఫాడర్ అన్నీ కలుపుకుంటే ఒక 50 నుంచి 55 కేజీలు సరిపోతుంది అనేది ఏంటిది మా అంచనా. ఆ అంచనా కొంచెం 2 కేజీలు అటో ఇటో కావచ్చు, అది ప్రాక్టికల్గా ఇంకా ముందుకెళ్ళేటప్పుడు అర్థమవుద్ది. మీరు 65 కేజీలు కిట్ ఇస్తున్నారు ఆల్రెడీ? ప్రజెంట్ అయితే 65 కేజీలు ఇస్తున్నామండి. అంటే అవి కొంచెం 10 లీటర్ల అబౌవ్ ఇచ్చేటువంటి ఎక్కువ ఇచ్చేటువంటి పాడి గేదెలు కాబట్టి. అదే 10 కేజీలు ఇచ్చే గేదెకైతే ఇప్పటికి ఆల్రెడీ మేము 50 కేజీలు 55 కేజీలతో సరిపోతుందని చెప్పి రైతులు కూడా చెప్తున్నారు. లవణభరితమైనటువంటి ఈ మిశ్రమ గ్రాసాన్ని కనుక మనం తూచా తప్పకుండా పాటించి అమలు జరిపేటట్టయితే రైతు అనేటువంటి ఆయన ఏ విధమైనటువంటి ఎండుగడ్డి వామేయక్కర్లా, ఒక్క గజం చెంట్లో కూడా పశుగ్రాసాలను పెంచక్కర్లా, ఆయన పొలంపై కోసూరానక్కర్లా. మేము తీసుకొచ్చి ఒక స్టాక్ పాయింట్లో ఇవన్నీ లవణభరితమైనటువంటి మిశ్రమ పశుగ్రాసాన్ని మొత్తం అంతా చాపింగ్ చేసి అతనికి ఒక బ్యాగ్లో ఇచ్చేటట్టయితే తనకి ఆ బ్యాగ్తో తీసుకెళ్ళి ఒక గంపలోనో లేకపోతే ఘాట్లోనో పోసి మేపుకొని దాన్ని తాగినన్ని నీళ్లు పెట్టుకొని పాలు పిండుకోవటమే అతను చేయాల్సిన పని. ఖర్చులు ఎంత తేడా వస్తుంది? ఖర్చులో మినిమం 350 నుంచి 400 రూపాయలు అవుతుందండి. అది దానాలు కానీ ఎండు మేత పచ్చి మేత వాళ్ళ శ్రమశక్తి అన్నీ కలుపుకుంటే. కానీ మాకైతే మేము చేసే పద్ధతులు అయితే 200 నుంచి 250 రూపాయల లోపే రోజు మొత్తం మీద 24 గంటలకి అవుతుంది అనేటువంటిది మేము ఒక అంచనాతో ముందుకెళ్ళడం జరుగుతుందండి. మీరు ఎంత సప్లై చేస్తున్నారు? ప్రజెంట్ అయితే 50 కేజీల బ్యాగ్ని 200 రూపాయలుగా ఇద్దామనేటువంటిది నిర్ణయించడం జరిగిందండి. 16 గ్రాసాలు ఉన్న కిట్టు, 16 గ్రాసాలు ఉన్నటువంటి కిట్టు సంస్థ ద్వారా చేసేటువంటి కార్యక్రమం కాబట్టి మేము కొంత తెగింపుతోటి కొంత ఖచ్చితంగా ఒక లక్ష్యంగా ముందుకు పెట్టుకొని వెళ్ళేటువంటి క్రమంలో చేయడానికి సాధ్యమైంది. కానీ ఇది ఇండివిజువల్గా చేయటం అయితే ఆ రేటుకి సాధ్యం కాదండి. పాల దిగుబడి గతం కంటే కూడా ఒక్కొక్క గేదెకి వచ్చేటప్పటికి 2 పూట్ల మీద కలిపి 2.5 నుంచి 3 లీటర్ల పాలు అదనంగా ఇవ్వటం జరుగుతుంది. ఖర్చులు 200 రూపాయలు కలిసి రావటం, ఇవన్నీ కూడా క్యాల్కులేషన్ చేసుకుంటే దాదాపు ఒక్కొక్క గేదెకి రోజుకి 300 రూపాయలు మిగిలే అదనంగా మిగిలేటువంటి పరిస్థితి అయితే ఉందండి. జనవరి ఆఖరిలోపు ఒక 50 నుంచి 100 గేదెలకి ఈ లవణభరితమైనటువంటి మిశ్రమ పశుగ్రాసాన్ని అందించాలనేటువంటిది. అట్లాగే రేపు వచ్చేటువంటి జూలై ఆగస్టు మాసాలకి ఒక 500 గేదెలకి ఇవ్వాలనేటువంటిది. నెక్స్ట్ 1 ఇయర్లో 1.5 ఇయర్లో దీన్ని దాదాపు 2000 పశువులకి ఈ మిశ్రమ పశుగ్రాసాన్ని అందించాలనేటువంటి లక్ష్యంతో ముందుకెళ్తున్నామండి. పూర్తి పోషకాలతో నిండిన ఈ పచ్చిగడ్డిని వాడుతున్న మంగళగిరి రైతుల అనుభవాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. లవణభరిత మిశ్రమ పశుగ్రాసాల వాడకంతో మంచి ఫలితాలు సాధిస్తున్న గుంటూరు జిల్లా కాజా గ్రామ రైతు శ్రీనివాసరెడ్డి ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శ్రీనివాసరెడ్డి గారు, మీరు ఎన్ని పాడి పశువులు పెంచుతున్నారు? 5 అండి. ఎన్నేళ్ళ నుంచి మీరు డైరీ నిర్వహిస్తున్నారు? 15 సంవత్సరాల నుంచి అండి. వ్యవసాయం కూడా ఉందా? వ్యవసాయం కూడా ఉందండి. కూరగాయలు ఉన్నాయి, మాగాడి కూడా వేస్తామండి. మాకు ఎప్పుడు ఈ కోతలు దాన్ని తెచ్చి మేపుతామండి. మేము పొద్దున పూట 8 ఇంటికి వెళ్తే భార్యాభర్తలు ఇద్దరమే 11-12 ఇంటిదాకా మేత పనే పట్టిందండి గేదెలతో. ఇప్పుడు బొమ్మ శ్రీనివాసరెడ్డి గారు మేత ఇస్తున్నారండి మాకు, 8 రకాల మేత ఇస్తున్నాడు. అది కటింగ్ తెచ్చి తీసుకొచ్చి పోతున్నామండి. పోతుంటే బాగా ఫలితం బాగా తగిలిందండి మాకు. మేపులు ఏమైనా తేడా కనిపించిందా మీకు? మేపులు అంటే మా పెట్టుబడి ఏమి లేదండి. ఇప్పుడు తౌడు 2 క్వింటాల తౌడు పడుతుంది, 4 కట్టలు మచ్చరి కట్టలు పడుతున్నాయి, మధ్యాహ్నం కొబ్బరి పిండి కట్ట. మాకు వచ్చేపాటికి 15 ఏళ్ళు 16 ఏళ్ళు అవుతుందండి ఖర్చు వచ్చేపాటికి. ఇప్పుడు ఆ ఖర్చు ఏమి లేదండి. ఓన్లీ నేల మీద ఒక గుప్పెడు తౌడు వేసుకుంటున్నాము. అప్పుడు యథావిధిగా అప్పుడు ఎన్ని పాలు ఇస్తుందో ఇప్పుడు కూడా ఎన్ని పాలు ఇస్తుందండి మేతకే. పశుగ్రాసాలు వాడిన తర్వాత దాదాపుగా తౌడు అనేది మానేశారు? మానేశాం. మిక్చరు, తౌడు, కొబ్బరి పిండి, మధ్యాహ్నం 4 మానేశాం. రోజుకి 8 కేజీలు ఈ పశుగ్రాసం ఇస్తున్నారు? రోజు 50 కేజీలు 60 కేజీలు ఇస్తున్నామండి. ఒక్కో పశువుకి 50 కిలోలు. మాకు బాగా రిజల్ట్ అవపడింది. సాధారణంగా పచ్చి మేత 40 కేజీలు, ఎండు మేత 10 కేజీలు మని చెప్తారు. దాణా దాదాపుగా 2 లీటర్ల పాల దిగుబడికి 1 కిలో దాణా అందించమని చెప్తారు. ఇప్పుడు అన్నిటికీ పూర్తిగా కాంపన్సేట్ చేస్తూ 56 నుంచి 60 కేజీలు పశుగ్రాసమే ఇస్తున్నారు మీరు?
పశు గ్రాసం ఎత్తున్నాక దానా లేదండి. ఇక పాలు కూడా బాగా ఇస్తున్నాయండి, అన్న శాతం కూడా పెరిగిందండి. ఇంతకుముందు శాతం ఇంతకుముందు 6 వచ్చేదండి, ఇప్పుడు 8-9 దాకా వస్తుందండి అన్న శాతం. ఈ మేత మేపిన వల్లే అన్న శాతం పెరిగింది. గేదెలు కూడా బాగుండయి మేత మేపిన వల్ల. ఒక్కొక్క గేదకి మామూలుగా 300 రూపాయలు ఖర్చు అవుతుందండి, ఏది దానా వరకే. గతంలో ఎన్ని పచ్చి మేత ఎండి మేత కాకుండానే దానా వరకు 300 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే ఎన్ని లీటర్లు పాలు ఇస్తుందండి గేదె? ఒకటి 5-6 ఇస్తుందండి పూటకి. పూటకి ఇప్పుడు అప్పుడు అట్టించి ఇప్పుడు కూడా పచ్చి మేత వరకే ఇస్తుంది పాలు. శాతం కూడా పెరిగింది. ఇంకప్పుడు శాతం పెరగలు, ఇప్పుడు శాతం పెరిగింది. గేదెలు కూడా బాగుండయి నున్నగా. పాల దిగుబడులు ఎంత తేడా ఉందా? పాల దిగుబడులు కూడా పెరిగినాయి. అప్పుడు 4 కిలోలు ఇచ్చేది, ఇప్పుడు 5.5-6 అట్ట అవుతున్నాయి. 2 లీటర్ల పెరిగింది. మాకు బాగా ఆదాయం కూడా బాగుంది. ఈ బాగా మాసకృతులు ఎక్కువ ఉండయి. బాగా గేదె కూడా బాగా తింటుంది, ఇష్టపడి. 9 రకాలు మిక్స్ చేసి ఇస్తున్నారండి. బాగా ఇష్టపడి బాగా తింటున్నాయి. ప్రతి వాళ్ళు తీసుకొచ్చుకుంటున్నారు. గతంలో కంటే మీకు ఏ విధంగా అదనపు ప్రయోజనాలు కనిపించినాయి అండి? మేము అంతకుముందు 2 మనుషులను పోయి కోసేవాళ్ళం అండి. మనిషి కూలీ 200 రూపాయలు. మేము కౌలు తీసుకున్నాం 40 ఏళ్ళు అది ఎకరం మేతే. మరి దానికి యూరియా అని పాడు నెలకొచ్చేపాటికి 2,500-1,500 ఖర్చు అయ్యిద్ది బలాలే. ఇప్పుడు మా సొంతగా కోసుకొని మేము తీసుకురావాలంటే 11-12 అవుతుంది. మామూలుగా మడిసిన పెట్టాలంటే 200 అవుతుంది. ఇప్పుడు మాకు ఏం లేకుండా మామూలుగా ఓన్లీ 200కే వస్తుంది గేదకి. మేము ఇంతకుముందు దానా ఎత్తేనే 300 రూపాయలు ఖర్చు అవుతుంది ఓన్లీ మేతను ఏం కాకుండానే. ఇప్పుడు మాకు 200కే పని అవుతుంది. ఇక మడిసితో పని లేదు. మేము పొలం ఈ మేత తెచ్చి వీటికి ముందు పోసి పొలం పనులు చేసుకున్నాం. మాకు తేలగ్గా ఉంది ఇప్పుడు. మా ఖర్చు బాగా తగ్గింది. ఎంత తగ్గింది? ఒక గేదకి వచ్చేపాటికి నెలకి 6-7 ఏళ్ళు తగ్గింది. అంతకుముందు మిల్లర్ మిక్చర్ వేసేవాళ్ళం, మందులు వేసేవాళ్ళం. ఇప్పుడు వాతం పాడు చేసి ఇప్పుడు అట్టడిది వాతం కానీ పాడు ఏమి లేదండి. పోషకాలు ఎక్కువ ఉండటం వల్ల బాగా గేదలకు బాగా సూట్ అయిందండి. గేదెలు ఆరోగ్యంలో ఏమైనా తేడా గమనించారు మీరు? బాగా యాక్టివ్గా ఉంటున్నాయి గేదెలు కూడా. బాగా నున్నగాను బాగా బలం వచ్చింది బాగా గేదెలకి. ఈ పశు గ్రాసం ఇస్తే ఇంకా 4-10 గేదెలను పెట్టుకోవచ్చు. తేలగ్గా ఉండిద్ది అనుకుంటున్నాం. మేము ఈ మేత వల్ల బాగా సుఖపడ్డాము. పొలం మీద కూరగాయ పనులు కూడా చేసుకుంటున్నాం వెళ్ళి. మీ పేరండి? రంగారెడ్డి. గాదే ఈ డైరీ ఫామ్ నిర్వహిస్తున్నారు కదా, ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు? 40 ఏళ్ళ నుంచి. ఇప్పుడు ఈ లవణభరిత మిశ్రమ పశు గ్రాసం వాడుతున్నారు కదా, దీనివల్ల ఏ విధమైన ప్రయోజనాలు గమనించారు? గేదె నున్న భారతం బలం రావటం, పాలు కూడా పెరిగినాయి. అంత మంగళ ఒక పూట ఇచ్చేది, ఇప్పుడు ఆ ఒక పూటలో 3 లీటర్లు ఇస్తే ఇప్పుడు 4-5 లీటర్లు అవుతుంది ఒక పూటలోని. ఎన్ని శాతం ఇంత మంగళ 6-7 వచ్చేది, ఇప్పుడు 8 వస్తుంది. ఎందుకని అంటారు? ఈ మేత మూల కానీ ఈ మేత తిన్న మూల కానీ పెరిగింది ఎన్ని శాతం కూడా. పూర్తి స్థాయిలో పోషకాలను నింపుకున్న ఈ లవణభరిత మిశ్రమ పశుగ్రాసం అన్ని స్థాయిల్లోనూ సక్సెస్ అయ్యి రైతుకు అన్ని విధాలా ఉపయోగపడాలని ఆశిద్దాం.